ప్రియమిత్రులారా, సన్మార్గం కార్యక్రమం చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈరోజు కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి చర్చిద్దాం. మనం అందరం ఒకరో ఇద్దరో ముగ్గురో స్నేహితులనైతే కలిగి ఉంటాం. కాబట్టి ఆ స్నేహితులు, ఆ స్నేహము ఎలాంటిది అనే విషయం మీద ఈరోజు మనం కొంతసేపు ఆలోచించేద్దాం. స్నేహం అనేది ప్రతి మనిషికి అనుభవంలో ఉండేదే. తల్లిదండ్రుల బంధం కన్నా, అన్నదమ్ముల బంధం కన్నా స్నేహితుల బంధం అనేది చాలా రోజులుగా కొనసాగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతకాలం మనతో ఉంటారు, అలాగే అన్నదమ్ములు కూడా కొంతకాలం మనతో ఉంటారు. అయితే స్నేహితులు మాత్రం చాలా కాలం, ఒకవేళ వారు ఒక ఉద్యోగం చేసే దగ్గర స్నేహితులైనట్టయితే వాళ్ళు వేరొక ప్రాంతానికి బదిలీ మీద వెళ్ళిపోయినప్పుడు అటువంటిప్పుడు ఒకవేళ వారి మధ్యలో స్నేహము విడిపోవచ్చేమో, కానీ సాధారణంగా అయితే స్నేహితులు ఒక దగ్గర పనిచేసేవాళ్ళు, స్నేహంగా ఉన్నవాళ్ళు, సంవత్సరాల తరబడి కలిసి ఉండేటటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే స్నేహితుల దగ్గర మాత్రమే మనము మన నిగూఢమైన సంగతులు, మనలో రహస్యంగా ఎవరికీ చెప్పుకున్నటువంటి సంగతులు కూడా వారితో మనం చర్చించగలుగుతాం. చర్చించినప్పుడు ఆ స్నేహితులు మంచి స్నేహితులు అయితే మనకు నిజంగా చాలా సహాయం చేస్తారు. మనల్ని మన కష్టం నుంచి, మన దుఃఖం నుంచి, మన బాధల నుంచి, మన నిస్సహాయ స్థితి నుంచి, నిస్పృహలో ఉన్నటువంటి స్థితి నుంచి వారు మనల్ని బయటికి వేయడానికి వాళ్ళ సహశక్తిలో ప్రయత్నం చేస్తారు. చెడు స్నేహితులైతే అది వేరే విషయం అనుకోండి. ఈ స్నేహాన్ని గురించి అనేక మంది కవులు అనేక రకమైనటువంటి కవిత్వాలు కూడా రాశారు. రాస్తూ వాళ్ళు ఏమనంటే, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని కూడా అన్నారు. స్నేహం అనేది జీవితానికి ఎంతో ఒక తృప్తిని, ఒక సంతోషాన్ని, ఒక నిండుదలను కలిగిస్తుంది. అందువల్ల ఈ స్నేహము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశముగా చాలామంది మనం ఎంచుకుంటుంటాం. అందువల్ల స్నేహబంధము ఎంత మధురము, అది ఎప్పటికీ మారదు, ఎప్పటికీ కరిగిపోదు అని కవులు వర్ణిస్తుంటారు. అంత మాత్రమే కాకుండా ఒక స్నేహం అనేది సామాన్యంగా జరిగేది కాదు. దానికి ఒక ఏర్పాటు, ఒక ఎప్పటి నుంచో దీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంటూ ఉంటుంది అని కూడా ఒక ఇంగ్లీష్ కవి వర్ణిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఒక ఇద్దరి హృదయాలు వాళ్ళు కలిసి ఉండాలంటే వారి ఆలోచన విధానం, వారి యొక్క వారికి కావలసిన అవసరాలు, వారికి ఉన్నటువంటి లోపాలు తీర్చగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న మనిషి వారికి అందుబాటులో ఉంటేనే కానీ వాళ్ళు సమీపంగా ఉండలేరు. ఒకరికొకరు మరి ఈచిపుచ్చుకున్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఉంటే తప్పితే ఆ స్నేహం ఎన్నాళ్ళలో కొనసాగదు. కాబట్టి స్నేహానికి కొన్ని లక్షణాలు అవసరమని, కొన్ని అవకాశాలు ఉంటేనే అది జరుగుతుందని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి స్నేహంలో రెండు రకాలు ఉంటాయని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకటి మంచి స్నేహితులు, మంచి స్నేహం. రెండవది చెడు స్నేహితులు, చెడు స్నేహం. ఈ చెడు స్నేహితులు కూడా మంచి స్నేహితులాగానే ఉంటారు. వాళ్ళేమి చెడు స్నేహితులు అని వాళ్ళు పేరు రాసి పెట్టుకోరు, లేకపోతే వేషం వేసుకోరు. కానీ వాళ్ళు మంచివారు కానీ, నిజమైన స్నేహితులు కానీ మనతో ఉంటూనే వాళ్ళు మనల్ని ఉపయోగించుకుంటారు. కనుక ఇటువంటి చెడు స్నేహితులని గుర్తించడం అనేది చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ మనం ఒకటి రెండు అనుభవాల ద్వారా వారు మంచి, మనకు మేలుకరమైనటువంటి స్నేహితుల, లేకుంటే మన జీవితంలో వాళ్ళు ఉపయోగకరమైన స్నేహితుల కాదా అనే విషయం కూడా మనం ఆలోచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఒక మంచి స్నేహితుడు, వాళ్ళ స్నేహం ఎలా ఉండింది అనే విషయాన్ని గురించి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వము చాలా రోజుల క్రితము ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి మీదకి ఇంకొక ఎదురుగా ఉన్నటువంటి రాజుగారు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు అతను చాలా యుద్ధానికి వచ్చినటువంటి వ్యక్తి చాలా బలమైనటువంటి రాజుగారు. ఆ అలల్లో ఒక బాగా బలంగా ఉన్నటువంటి ఆ సైన్య అధ్యక్షుడు, లేదంటే సైన్యంలో ఒక గొప్ప వీరుడు వచ్చి ఈ రకంగా సవాలు విసిరాడు. ఏమంటున్నాడంటే, మీరందరూ మా అందరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మా సైన్యమంతటితో మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు,
నా ఒక్కడిని గెలిస్తే చాలు, మీకు మేము లోబడిపోతాం అని చెప్పాడు. చెప్పినప్పుడు పాపం ఎవరూ ఈ పక్కన ఉన్నటువంటి రాజుకు సంబంధించిన వారు అతన్ని ఎదుర్కోలేకపోయారు. ఎదుర్కోలేనప్పుడు అప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు. ఆ రాజుగారు, ఇక్కడ ఉన్న రాజుగారు, ఆయన ఏమైనా ప్రకటన చేశాడంటే, ఈ యొక్క వీరుణ్ణి, ఈ సవాల్ చేస్తున్నటువంటి వీరుణ్ణి ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచినటువంటి వ్యక్తికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, నా రాజ్యంలో భాగమిస్తాను అని ఆయన ప్రకటించాడు. ప్రకటించినప్పుడు ఎవరు దాన్ని సవాలుగా తీసుకోలేకపోయారు. అయితే ఒక చిన్న కురవాడు, ఒక 12-15 ఏళ్ళ లోపల కురవాడు, గొర్రెలు కాసుకుంటున్నటువంటి కురవాడు, అతను వచ్చి, అతనికి ఒడిసెల విసరడంలో చాలా ప్రావీణ్యం ఉండేది. అతను ఒక ఒడిసెల విసిరి ఆ మహావీరుడు, గొప్ప వీరుడు యొక్క నుదుట్లోకి ఆ రాతిని విసిరాడు. విసిరినప్పుడు ఆ రాయి అతని నుదుట్లోకి దూరి వెంటనే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు. వెంటనే ఆయన అతని దగ్గరికి వెళ్ళి అతని ఖడ్గంతోనే అతని తల నరికేసి రాజుకు తీసుకొచ్చి అప్పగించాడు. అందువల్ల అతన్ని అందరూ ప్రశంసించడం మొదలుపెట్టేసి, చాలా గొప్ప వీరుడు ఇతను, ఈ చిన్న పిల్లవాడే గొప్ప వీరుడు. అయితే మరి మంచి పని చేసినందుకు మరి అందరూ సంతోషించాలి కదా, సంతోషించకపోగా ఈ రాజుగారు ఏం చేశారంటే, అప్పటి నుంచి ఆ పిల్లవాడిని మీద ద్వేషం పెంచుకున్నాడు. ఎందుకంటే బహుశా ఇతనే కాబోయే రాజు అవుతాడేమో అని ద్వేషం పెంచుకున్నాడు. అయితే విచిత్రంగా ఏం జరిగిందంటే, ఆ రాజుగారి కుమారుడు ఈ గొల్ల పిల్లవాడిని, ఈ వీరుని చంపినటువంటి అబ్బాయిని అమితంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇద్దరు గొప్ప స్నేహం వాళ్ళకి. అందువల్ల ఒకనొక రోజు ఈ రాజుగారు అతన్ని చంపాలని ఈట విసరడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఆ రహస్యం చెప్పి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో అని పారిపోమని చెప్పాడు. ఆ రకంగా ఆ స్నేహం వల్ల అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ రాజుగారు చనిపోయారు. ఈ అబ్బాయి ఇంకా అడవుల్లో అక్కడెక్కడ తిరుగుతూ పశువులు కాసుకుంటూ అట్లా జీవిస్తూ ఉన్నాడు. ఈ రాజుగారు చనిపోయిన తర్వాత ఆ దేశానికి రాజు కావాల్సి వచ్చింది. ఈ రాజుగారు ఇంతకుముందే ప్రకటించున్నాడు కదా, ఎవరైతే ఈ వీరుణ్ణి చంపారో వారికి నేను నా కూతుర్ని ఇస్తాను, నా రాజ్యం ఇస్తాను అన్నాడు కదా. ఈ మాటలు ప్రజలంతా గుర్తుపెట్టుకొని అతన్ని ఆ అడవి నుంచి తీసుకొచ్చి అతన్ని రాజు చేశారు. అయితే రాజు అయిన వెంటనే ఆయన చేసినటువంటి చాలా ప్రాముఖ్యమైన పని ఏంటంటే, నా స్నేహితుడిగా ఉన్నటువంటి ఆ రాజుగారి కుమారుడికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వారి కొడుకులు కానీ లేకుంటే మనవలు కానీ ఎవరైనా ఉన్నారా, వారికి నేను ఉపకారం చేయాలి, నాకు అతను ఎంతో ఉపకారం చేసి నన్ను ఈ మరణం నుంచి తప్పించాడని అడిగాడు. అప్పుడు వాళ్ళు వెతికి చూస్తే ఆ స్నేహితుడికి ఒక్కనొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి 2 కాళ్ళు లేని కుంటివాడు. అటువంటి కుంటివాడిని తీసుకొచ్చి తన యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి అతని రాజకుమారులతో పాటు, తన కుమారులతో పాటు వారికి అతనికి భోజనం ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా అతనికి కావలసినంత సదుపాయాలు, అతనికి ఆస్తిని తిరిగి అతనికి సంపాదించి అట్లాగా తన స్నేహాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి మిత్రులారా, స్నేహం అంటే తన ప్రాణానికి ప్రాణం ఇచ్చేట్టుగా ఉన్నదాన్ని స్నేహం అంటారు. అయితే చెడు స్నేహం అంతకన్నా మరి అటువంటి మంచి పనులు చేయజాలదు. ఎందుకంటే వారికి ఆ చెడు మాత్రమే వారి హృదయాల్లో ఉంటుంది, కానీ మంచితనం ఏమిటో వారికి తెలియదు. కాబట్టి మనము ఎటువంటి స్నేహితులను కలిగి ఉండాలి అనేది మనం ఇప్పుడు చూస్తూ వచ్చి, మంచి స్నేహితులను కలిగి ఉన్నామా, చెడు స్నేహితులను కలిగి ఉన్నామా అని. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తారు. ఆ సామెత ఏంటంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. కాబట్టి నువ్వు ఫ్రెండ్ని గురించి కానీ చెప్పినట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే, నీ యొక్క స్వభావం ఎటువంటిది, నువ్వు ఎవరితో స్నేహం చేస్తావు అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి ఎట్లా తెలుసుకోవాలి ఒక మంచితనం, మంచి స్నేహితుడు, మంచి మనిషి అని ఎలా తెలుసుకోవాలి అనేదానికి ఒక చక్కటి పద్యం మీకు చెప్పి దీన్ని ముగిస్తాను. ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబనుకు అగుదాన్ ఒరులకు అవి చేయకుండిన పరాయణ పరమధర్మ పదములకి. అంటే ఇతరులు నీకు ఏదైతే చేస్తే నీకు కష్టమనిపిస్తుందో అటువంటి పని ఇతరులకు చేయకపోవడమే అదే చాలా గొప్ప మంచి పని. కాబట్టి అటువంటి మంచి పని, ఇతరులకు కష్టం కలిగించి ఏ పని కూడా చేయకుండా మనం జీవించే మనిషి మనకు దొరికినట్టయితే అది మంచి స్నేహం, అది మంచి మార్గానికి, సన్మార్గానికి సహాయం చేస్తుంది.